అందరికీ తెలిసే విధంగా చాలా అద్భుతంగా మన వాళ్ళందరూ కూడా పనిచేశారు. సో ముందుగా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున ఈ నాలుగు రోజుల పర్యటనలో పనిచేసిన ప్రతి ఒక్క జన సైనికుడు వీర మహిళలకి మన పార్టీ నాయకులకి పేరు పేరున మనస్ఫూర్తిగా పార్టీ అధ్యక్షుడు వారి తరఫున వాళ్ళని అభినందనలు తెలుపుతున్నాను. ఈరోజు కూడా ఉదయం మీరు చూశారు అమరావతి రాజధాని కోసం అక్కడ 29,800 రైతులు వాళ్ళ భూములు మంచి ఉద్దేశంతో మన రాష్ట్రానికి రాజధాని అవసరం అనే భావనతో వాళ్ళు త్యాగం చేసి 3 పంటలు పండే భూమి కూడా వాళ్ళు అందించారు. ప్రభుత్వం మారిన తర్వాత చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తూ అవమానపరుస్తూ రకరకాలుగా కేసులు పెట్టి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఎస్సీల పైన ఎస్సీలతోటే కేసులు పెట్టించి రైతుల్ని ఇబ్బంది పెట్టారు. మొదటి రోజు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు దీనికోసం బలంగా నిలబడ్డాం. పార్టీలో కూడా విస్తృతంగా చర్చించుకున్నాం, 3 విడతల్లో చర్చ జరిపాం. ఏ ప్రాంతం నుంచైనా సరే మీ అభిప్రాయం ఏంటి, ఏం చేద్దాం మనం అమరావతి రాజధాని గురించి అని ప్రతి ఒక్కరితో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఆ సందర్భాల్లో ఇక్కడున్న నాయకులందరూ కూడా క్షేత్రస్థాయిలో వాళ్ళు పర్యటించుకుని వాళ్ళకు వచ్చిన సమాచారం మేరకు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఒకటే మాట చెప్పారు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మనం మాత్రం నిజాయితీగా ఒక నిర్ణయం తీసుకుని అమరావతిని రాజధానిగా మనం అంకితభావంతో పనిచేద్దాం, దానికోసం పోరాడదామని. ఆ రోజు నుంచి కూడా ఎక్కడ ఏ సభ జరిగినా కూడా ఏ సందర్భంలో రాజకీయపరంగా మనం ఒక అడుగు ముందు వేయాలన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా అమరావతి మనకి రాజధాని, తెలుగు ప్రజలకి ఎంతో అవసరం, దయచేసి ఇప్పుడైనా సరే మన ముఖ్యమంత్రి తన మనసు మార్చుకోవాలని ప్రతి సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారు బలంగా మాట్లాడారు. అయినా వీళ్ళని చలనం లేదు, రకరకాల వ్యూహాలతోటి వీళ్ళు చేసిన ప్రయత్నాల్ని ఈరోజు హైకోర్టులో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు చేసిన ప్రయత్నాల్ని అడ్డుపడుతుంది హైకోర్టు అనే ఉద్దేశంతో తెలివిగా వాళ్ళు బిల్స్ ఏదో ఉపసంహరించుకుంటున్నామని ముందు తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి గారు ఈరోజుకి కూడా ఒక స్పష్టంగా రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని ఆధారం చేసుకుని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక మంచి పరిపాలన అందించడానికి ఇదే మన రాజధాని అని ఆయన చెప్పలేకపోతున్నారు. వీళ్ళకున్న వ్యూహాలు, వీళ్ళకున్న అనుమానాలు, ఎవరో అక్కడ బిజినెస్ చేసుకుంటున్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం అమరావతి అని రకరకాలుగా వీళ్ళు వ్యూహాలు పని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఈ మీ అందరికీ తెలుసు అక్కడ కులాలకి మతాలకి అతీతంగా నిండు మనసుతోటి రైతులందరూ కూడా ముందుకొచ్చి మరి ఆ రోజున ప్రభుత్వానికి వారి పిలుపు మేరకు ఆ రోజు భూములు ఇచ్చారు. 29,800 రైతుల్లో సుమారు 25,000 రైతులు 2 ఎకరాల కన్నా చిన్నగా ఉన్న రైతాంగం. అటువంటి కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు పాపం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం, చదువు కోసం ఇతర దేశాలకు వెళ్తారు, బాగా చదువుకుంటారు. ప్రభుత్వం నుంచి వచ్చే 850 గజాల్లో భవిష్యత్తులో మనం చిన్న షాప్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇల్లు కట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా త్యాగం చేస్తే ఈ రోజున ఆ రైతాంగాన్ని రోడ్డు పైన ఈడ్చింది ఈ ప్రభుత్వం, చాలా బాధ కలిగించింది. ఈరోజు మనందరం పోయి సంఘీభావం తెలిపాం, చాలా గొప్ప విషయం. పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మన పార్టీ అధ్యక్షులు వారి తరఫున మన అందరం కూడా అభినందించాలి. దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు, తూర్పుగోదావరి జిల్లా నుంచి, కడప నుంచి, అనంతపురం జిల్లా నుంచి, అనేక ప్రాంతాల నుంచి మన జన సైనికులు అంత దూర ప్రాంతాల నుంచి కూడా తరలి వచ్చి సంఘీభావం తెలిపారు. పక్కనున్న జిల్లాలు చిత్తూరు, అదేవిధంగా గుంటూరు, ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా, విజయవాడ పట్టణం, అన్ని ప్రాంతాల నుంచి అధ్యక్షులు, అక్కడున్న మన జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా పాల్గొని చాలా అద్భుతమైన కార్యక్రమం, ఒక భరోసా నింపడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటే మాట, వాళ్ళు చేస్తున్న ఈ పాదయాత్రకి మన పార్టీ తరఫున మనం బలంగా నిలబడతాం, ఎప్పుడు వాళ్ళకి అండగా నిలబడతాం అనేది మీరు ఆ మెసేజ్ తీసుకెళ్ళండి, వాళ్ళకి ఆ ధైర్యం నింపండి అని చెప్పారు.